విజ్ఞానశాస్త్ర బోధనా పద్ధతులలో మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులను ఇప్పుడు చూద్దాం. 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు విజ్ఞాన శాస్త్రంలో చేసేటటువంటి ప్రయోగాల సంఖ్య ఎంత? 40. 40 ప్రయోగాలను విద్యార్థులు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చేస్తారు. ప్రత్యక్ష అనుభవాలకు ఉదాహరణలు చెప్పండి. ప్రయోగాలు చేయడం, జంతు ప్రదర్శనశాలలకు వెళ్ళడం, బొటానికల్ టూర్స్, జూలాజికల్ టూర్స్, సైన్స్ మ్యూజియంలో ప్రదర్శనలు చూడడం ద్వారా ప్రత్యక్ష అనుభవాలు పొందుతారు. పరోక్ష అనుభవాలకు ఉదాహరణ చెప్పండి. మ్యాప్లను చూడడం, చార్టులను చూడడం, చిత్రపటాలను చూడడం, ఫోటోలను చూడడం, టీవీని చూడడం, రేడియోని వినడం, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ ద్వారా, స్లైడ్ ప్రొజెక్టర్ ద్వారా చిత్రాలను చూడడం అనేది పరోక్ష అనుభవాలకు ఉదాహరణ. మానసిక చలనాత్మక పటిమలు అనగా ఏమిటి? హస్తలాగవం అంటే చేతివాటం మరియు నైపుణ్యాలు. క్షేత్ర పర్యటనలో సముద్రం వద్దకు వెళ్లిన విద్యార్థులకు ఉపాధ్యాయుడు సముద్ర ఆవరణ వ్యవస్థ గురించి బోధించాడు. ఇది ఏ రకమైనటువంటి బోధన? సహజ సంబంధమైన బోధన, వ్యవస్థీకృత సహసంబంధ పాఠ్యాంశానికి ఉదాహరణ చెప్పండి. గోడలకు సున్నం వేయడం, దీని ద్వారా గణితం అంటే ఎంత సున్నం వేయాలి, రసాయన శాస్త్రం సున్నంలో ఉన్నటువంటి విషయాలు ఏమిటి, చరిత్ర ఎప్పుడు ఎప్పుడు సున్నం వేయాలి, ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది. అంటే వ్యవస్థీకృత సహసంబంధం, సున్నం వేయడంలో ఉన్నటువంటి ఈ మూడు శాస్త్రాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఈ పాఠ్యాంశం ద్వారా బోధించడం జరుగుతుంది. ఒక చిత్రకారుడు లేదా ఒక శిల్పి ఒక చిత్రాన్ని వేసిన లేదా ఒక శిల్పాన్ని చెక్కిన, దానిలో రసాయనిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం ఉంటుందని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు? వైట్ అనేటటువంటి విజ్ఞాన శాస్త్రవేత్త. విజ్ఞాన శాస్త్రంలో ప్రాథమిక స్థాయిలో బోధించాల్సినటువంటి కృత్యాలు ఏవి? పరిశీలన కృత్యాలు కలిగిన అంశాలు. అంటే ఇక్కడ పిల్లలు ఎక్కువగా ఆసక్తితో పరిశీలిస్తారు. విజ్ఞాన శాస్త్రంలో మాధ్యమిక స్థాయిలో బోధించాల్సిన అంశాలు ఏవి? ప్రయోగాలు, డిజైన్లు, నమూనాలు, సర్వేల ద్వారా విషయాలను బోధించాలి. అంటే ఇక్కడ కొంత పరిజ్ఞానాన్ని కలిగి ఉంటారు కనుక ఇవన్నీ చేయగలుగుతారు. విజ్ఞాన శాస్త్రంలో ఉన్నత స్థాయిలో బోధించాల్సినటువంటి అంశాలు ఏవి? విశ్లేషణాత్మక కృత్యాలు, ప్రాజెక్టులు, సాంకేతిక పరిజ్ఞాన కృత్యాలు, సృజనాత్మక కృత్యాల ద్వారా అంశాలను బోధించాలి. అంటే ఇక్కడ విద్యార్థులు ఎక్కువ పరిజ్ఞానాన్ని కలిగి ఉంటారు, వయసు కూడా అభివృద్ధి చెంది ఉంటుంది. భాషా గణిత శాస్త్రాలతో కలిసి ఉండే విజ్ఞాన శాస్త్రం ఏ తరగతులలో మనకు కనిపిస్తుంది? 1వ తరగతి 2వ తరగతి. 1వ తరగతి 2వ తరగతిలో విజ్ఞాన శాస్త్రం అన్ని శాస్త్రాలతో పాటు కలిసి ఉంటుంది. విజ్ఞాన శాస్త్రం సామాన్య శాస్త్రంగా సాంఘిక శాస్త్రంతో కలిసి ఉండే తరగతులు ఏవి? 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి. ఈ తరగతులలో ఈవిఎస్ అంటాం, ఎన్విరాన్మెంటల్ సైన్స్, దీంట్లో సామాన్య శాస్త్రం ఉంటుంది, సాంఘిక శాస్త్రం కూడా ఉంటుంది. విజ్ఞాన శాస్త్రం పూర్తిగా సాంఘిక అంశాలతో వేరు చేయబడి ఉండేటటువంటి తరగతులు ఏవి? 6వ తరగతి నుండి పై స్థాయి అన్ని తరగతుల్లోని కూడా విజ్ఞాన శాస్త్రం పూర్తిగా
వేరు చేయబడి ఉంటుంది. శాంతి కోసం విద్య అనే ప్రాతిపదికపై పాఠ్యాంశాలు రూపొందించిన చట్రం ఏది? జాతీయ విద్యా ప్రణాళిక చట్రం 2005, దీనినే ఎన్సిఎఫ్ 2005 అని అంటారు. నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ 2005. నిర్దిష్ట అంశాల నుండి సాధారణ అంశాలకు రూపొందించుటను ఏ పద్ధతి అంటారు? ఆగమన పద్ధతి అని అంటారు. ఆగమన పద్ధతి గురించి విజ్ఞాన శాస్త్రంలో చెప్పిన వారు ఎవరు? ఫౌలర్. ఆగమన పద్ధతికి ఉదాహరణ, మల్లె పువ్వుకు సువాసన ఉంటుంది, సన్నజాజి పువ్వుకు సువాసన ఉంటుంది, విరజాజి పువ్వుకు సువాసన ఉంటుంది. దీనిలో నిర్దిష్టమైనటువంటి అంశం ఏంటి అంటే ఈ పువ్వులన్నీ కూడా రాత్రిపూట పూస్తాయి. సాధారణమైనటువంటి అంశం ఏంటి అంటే ఈ పువ్వులన్నింటికీ కూడా సువాసన ఉంటుంది. సాధారణ విషయం నుండి ప్రత్యేక విషయాలకు విద్యార్థి వెళ్ళడాన్ని ఏ పద్ధతి అని అంటారు? నిగమన పద్ధతి అని అంటారు. ఉదాహరణకు పక్షులకు ఎగిరే శక్తి ఉంటుంది, ఇది సాధారణమైన విషయం. ఎలా ఎగురుతాయో పక్షులను చూసి తెలుసుకుంటాడు. కొన్ని పక్షులు బాగా ఎత్తులో ఎగురుతాయని, కొన్ని పక్షులు తక్కువ ఎత్తులో ఎగురుతాయని తెలుసుకుంటాడు. ఇది నిగమన పద్ధతి. వర్గీకరణ జ్ఞానమునకు ఉదాహరణ చెప్పండి. మూలకాలను వర్గీకరించడం. అవగాహనకు ఒక ఉదాహరణ చూద్దాం. విద్యార్థికి NO2CO3 అనే ఫార్ములాను చూపించినప్పుడు విద్యార్థి దానిలో మూలకాలను, పరమాణు భారాలను, అణుభారాలను విశ్లేషించగలిగాడనుకోండి, దానిని అవగాహన అంటాం. అవగాహన ఉంటేనే ఈ పనులు చేయగలడు. మరొక ఉదాహరణ చూద్దాం. ధ్వని కాలుష్యం వల్ల ఎదురయ్యే సమస్యలను విద్యార్థి అర్థం చేసుకున్నాడు, ఇది కూడా అవగాహనే. అర్థం చేసుకున్నాడు అంటే అవగాహన ఉండబట్టే అర్థం చేసుకున్నాడు. మరొక ఉదాహరణ చూద్దాం. నీటి ఊర్ధ్వ పీడనం నీటిలోని వస్తువులను కిందకు నెడుతుంది అని ఒక వాక్యం ఉంది, కానీ నిజానికి పైకి నెడుతుంది. విద్యార్థి పైకి నెడుతుంది అనే విషయాన్ని చెప్పగలిగాడు అంటే అతనికి అవగాహన ఉంది. అవగాహనకు సంబంధించి మరొక ఉదాహరణ చూద్దాం. విద్యార్థి శాస్త్రీయ పదాలను, నామినీకరణలను, గుర్తులను, పట్టికలను కూడా చెప్పగలుగుతున్నాడు అంటే అవగాహన ఉంది. సంశ్లేషణ అంటే ఏంటో చూద్దాం. గాలికి పీడనం ఉంది అని అర్థం చేసుకుని గాలిమరను తయారు చేయగలిగాడు. తయారు చేశాడు అంటే సంశ్లేషణ చేయగలిగాడు. తర్వాత జ్ఞప్తికి తెచ్చుకోవడం అంటే ఏంటో చూద్దాం. అంటే జ్ఞానానికి ఉదాహరణ చూద్దాం. నీటికి గల పీడనాలు ఎన్ని రకాలు, అవి ఏవి అన్నప్పుడు జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. జ్ఞప్తికి తెచ్చుకుని చెప్పడం జరుగుతుంది. దీనిని జ్ఞానము అని అంటాం. జ్ఞానానికి సంబంధించి ఇంకొక ఉదాహరణ కూడా చూద్దాం. విద్యార్థి కుంభాకార దర్పణం, పుటాకార దర్పణం మధ్య భేదాలను చెప్పగలిగాడు. ఈ భేదాలను చెప్పగలిగాడు అంటే అతనికి జ్ఞానము ఉన్నది. అలాగే వినియోగానికి సంబంధించి ఒక ఉదాహరణ చూద్దాం. శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషించాడు. శ్వాసక్రియ అంటే ఇప్పుడు అది మనం ఊపిరి తీసుకుంటున్నాం, ఊపిరి వదులుతున్నాం అంటే వినియోగించుకుంటున్నాం కదా, కాబట్టి దీనిని చెప్పగలిగాడు అంటే ఇది వినియోగానికి ఉదాహరణ. అభిరుచికి సంబంధించి ఒక ఉదాహరణ చూద్దాం.
వివిధ శాస్త్రజ్ఞుల ఫోటోలను, రకరకాల చెట్లను, రకరకాల పువ్వులను, రకరకాల పండ్లను ఉన్నటువంటి పటాలను విద్యార్థి సేకరించాడు. సేకరించి దాచుకుంటున్నాడు అంటే వాడికి అభిరుచి ఉన్నది అని అర్థం. నైపుణ్యానికి సంబంధించి ఒక ఉదాహరణ చూద్దాం. వివిధ రకాల చిత్రాలు, పటాలు గీయడంలో భాగాలను గుర్తించడంలో విద్యార్థి నైపుణ్యం చూపిస్తున్నాడు. ఇది నైపుణ్యానికి ఉదాహరణ. హస్తలాఘవానికి ఉదాహరణ చూద్దాం. హస్తలాఘవం అంటే చేతివాటం. పరికరాలను చక్కగా వాడి ప్రయోగం పూర్తి చేశాడు అంటే హస్తలాఘవం అని చెప్తాం అన్నమాట. అదేవిధంగా బోధనా పటిమలు అంటే విషయ పరిజ్ఞానం, అవగాహన, పాఠ్య పథక రచన, వినియోగం, మూల్యాంకనం, ఇవన్నీ కూడా బోధనను పటిష్టం చేస్తాయి. అందుకే వీటిని బోధనా పటిమలు అని అంటారు. భావావేశ పటిమలు అంటే ఏంటి? విలువలు కానీ, వైఖరులు కానీ, సర్దుబాటు చేసుకోవడం కానీ, అభినందించడం కానీ, నాయకత్వ లక్షణాలు కానీ, ఇవన్నీ కూడా మనలో ఉండేటటువంటి భావావేశాలకు ప్రతీకలు. అందుకే వీటిని భావావేశ పటిమలు అని అన్నాం. వైద్య శాస్త్ర పితామహుడు ఎవరు? హిప్పోక్రటిస్. జామెట్రీలో దిట్ట ఎవరు? యూక్లిడ్. గుండెకు రక్తాన్ని అందించే విధానాన్ని కనుగొన్నవారు ఎవరు? మల్ఫీజీ. రక్త ప్రసరణకు పేరు పెట్టినవారు ఎవరు? విలియం హార్వే. శరీర నిర్మాణ శాస్త్రాన్ని కనుగొన్నవారు ఎవరు? ఆండ్రియా వెసాలిస్. ఆక్సిజన్ను మూలకంగా గుర్తించినవారు ఎవరు? లేవోయిజ్. రేడియో ధార్మికతను కనుగొన్నవారు ఎవరు? బెకరెల్. మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులను తదుపరి ఆడియో ఫైల్లో చూద్దాం.